హాయ్ దేర్. తెల్లారు లేచిన దగ్గర నుంచి దేవుని జపం కంటే ధనం జపం చేసేవాళ్ళు ఎంతమందో ఉన్నారు. మీరు ఉండొచ్చు, అందులో నేను ఉండొచ్చు. మనిషికి దేవుని కన్నా ధనం ప్రధానమైంది అనేది చాలామంది జీవితాలను గమనించినప్పుడు అందరికీ అనిపిస్తూ ఉంటుంది. చాలాసార్లు సమాజంలో కొంతమంది మాటలు వింటుంటాం, మనుషుల వాళ్ళ ఈక్వేషన్స్, వాళ్ళ క్యాలిక్యులేషన్స్, వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు ధనం బట్టి ఎలా బేస్ చేసుకొని మాట్లాడతారో గమనిస్తూ ఉంటాం. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దావీదు అత్యంత ఉన్నతమైన స్థితిలో ఉంటుంది. ఈ మహారాజు ఒక మాట అన్నాడు, 62వ కీర్తన 10వ వచనం, ధనము హెచ్చినను దాన్ని లక్ష్య పెట్టకుడి. గొప్ప మాట, ధనము హెచ్చినను దాన్ని లక్ష్య పెట్టకుడి. ఎంతమందిలో నేను ఆ ధనాన్ని బట్టే వేసే ఈక్వేషన్స్ నేను చూస్తాను. నేను కొంతమంది చూసి అనుకుంటారు, వారు నీళ్ళు తెల్లారు లెగ్గానే దేవుని జపం కన్నా ధనం జపం ఎక్కువ చేస్తారేమో అనిపిస్తుంది. వాళ్ళ మాటలు, వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళు చేసే పనులు చూస్తే నాకు ఎంతమంది గురించి అనుకుంటానో నేను చెప్పలేను. కానీ నా చేతిలో నేను అనుభవపూర్వకంగా తెలుసుకుంది ఏంటంటే, దేవుని దయ ధనం కన్నా గొప్పది. దేవుని దయ నీకు ఆ టైంకి ఆ పూట ముద్ద దిగడానికి దేవుని దయ కారణం. ధనం నీ చేతిలో ఆదాయం లేకపోయినా నీ భోజన బలం దేవుడు నింపగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు నెలకింత ఆదాయం వస్తుందన్న నీకు మార్గం లేకపోయినా నీ భోజన బలం దేవుడు నింపగలడు. ఇది నేను తెలుసుకున్నాను దేవుడి దగ్గర. చాలామంది మన సెక్యూరిటీని నెలకింత ఆదాయం వస్తే ఇంత వస్తే మనం ఇలా బతకగలమని ప్లాన్ వేస్తాం. ఏదీ లేకపోయినా దేవుడు ఏ రోజు నేను భోజనం తినకుండా ఉండేవాడు. అది ఆయన కృప. అది నీకు తెలియాలి, అది నువ్వు అనుభవించాలి. అందుకే దావీదు అనుభవించాడు. అదుల్లాం గుహలోనూ ఒంటరిగా ఉన్నప్పుడు అదుల్లాం గుహలో ఏమండుతాడు, ఏం తింటాడు? అదుల్లాం గుహలో పరుపులు లేవు, లైట్లు లేవు, గుహలో ఉన్నాడు. కానీ దావీదు అక్కడ ఉన్నాడని తెలిసి ఊరు, వాడ, పేట, గ్రామం, జిల్లా, పట్నం అందరూ కది నడిచి వెళ్ళారు దావీదు దగ్గర. 400 పైచిలకు మందులు వెళ్ళారు. దావీదు బాబు వచ్చావా, ఒక్కొక్కరు అప్పుల్లో, బాధల్లో, కష్టంలో ఉందో వెళ్ళారు. వాళ్ళకి నాయకుడు అయ్యాడు. ఈయన తిండవే కష్టం, వాళ్ళందరికీ తిండి పెట్టే నాయకుడు అయ్యాడు. ధనము హెచ్చినను దాన్ని లక్ష్య పెట్టకూడదు. డబ్బున్నంత మాత్రం అన్నీ రావు, డబ్బున్న మాత్రం అన్నీ జరగవు. దేవుని దయ ఉంటే డబ్బు లేకపోయినా అన్నీ జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ధనం అనే పెద్ద చిక్కుముడిలో, ఆ ఉచ్చులో కానీ నీ జీవితం చిక్కుపోయిందేమో, నీ ఆలోచన తెల్లారు లెగ్గానే దేవుని దయ కంటే ధనం గురించి ఆలోచిస్తున్నావేమో, ఈ రోజంతా ఎలా నడవాలని ఆలోచిస్తున్నావు, గెట్ రెడీ. డోంట్ థింక్ అబౌట్ దాట్, థింక్ అబౌట్ గాడ్స్ గ్రేస్. దేవుని ధనం, దేవుని యొక్క దయ గురించి ఆలోచించు. ఆ దయలో నీకు ధనం సమకూరుతుంది. ఆ దయలో ఆయన జాలిలో నీకు సమస్తం సమకూరుతాయి. నీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోవచ్చు, కానీ దేవుని దయ నీకు గొప్ప ఆస్తి. ధనము హెచ్చినను దాన్ని లక్ష్య పెట్టకూడే. సంస్థలు ఉన్నవాళ్ళు, విదేశీ డబ్బుతో సంస్థలు నడిపించేవాళ్ళు ధనము హెచ్చగానే ఇలా వెళ్ళిపోతాయి, ఇక్కడ ఉండవు. మళ్ళీ దేవుడు ఏం చేస్తాడంటే, అబ్బో నీకు పాట నేర్పించాలరా అని చెప్పి ఆదవడ ఇదవడ వాయించి మళ్ళీ కిందకెళ్ళి తీసుకొచ్చేస్తాడు. ఎంతమందినో చూసాం అలా. ధనము హెచ్చినను దాన్ని లక్ష్య పెట్టకూడే. ఎవరినోదనే దైవజ్ఞానంలో నీకున్నది కొద్దిదిగా కావచ్చు. నీ ఇంట్లో ఉన్నది ఈవేళ పెరుగన్నమే కావచ్చు. నీ ఇంట్లో ఉన్నది ఈవేళ చారన్నమే కావచ్చు. నీ ఇంట్లో ఈవేళ ఈ పూటకు భీమ అయిపోయి ఉండొచ్చు. కానీ సంతోషంతో నువ్వు ప్రభు సన్నిధిలో కూర్చొని ఒక కీర్తన పాడుకొని ఒక వాక్యం చదువుకొని నువ్వు పడుకుంటే, బోల్డ్ డబ్బు ఉండి డైనింగ్ టేబుల్ మీద చికెన్లు మటన్లు తినేవాళ్ళకన్నా నువ్వు ఆశీర్వదింపబడిన వ్యక్తివి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందులో ఎంత దీవెన ఉందో అది చూసిన దేవుడు కరిగిపోతాడమ్మా. నీకు సహాయం పంపడానికి పరలోకం నుంచి ఆయన వచ్చేస్తాడు. దేవునికి నామానికి మహిమ కలుగునుగాక. నా కుమారుడు ఏమీ లేకపోయినా నా దగ్గర కూర్చున్నాడు, నా కుమార్తె ఏమీ లేకపోయినా నా దగ్గర సన్నిధిలో కూర్చుంది, ఇలాంటి వాళ్ళు నాకు కావాలని చెప్పి నీకు సహాయం పంపడానికి దేవుడు దిగి వచ్చేస్తాడు. కొన్నిసార్లు దేవుడు ఎందుకు దీవిస్తాడో తెలుసా? చాలా జాగ్రత్తమేనండి. కొన్నిసార్లు దేవుడు ఎందుకు దీవిస్తాడంటే, దీవించబడ్డాక నువ్వు ఎలా ప్రవర్తిస్తావో నీకు నీకే తెలియజేస్తాడు. ఆయన తెలుసు నువ్వు ఎలా మారుతావో, డబ్బు లేనప్పుడు ఎలాగున్నావో, డబ్బు వచ్చాక నువ్వు ఎలాగ మారిపోయావో ఆయన తెలిసి ఎలా మారుతావో. కానీ నీ బుద్ధికి నీకు తెలియాలి. కొన్నిసార్లు దేవుడు అలా బాగా ఇచ్చి నువ్వు ఎలా మారిపోయావో చూసేవారో, చూసేవారో ఇలా మారిపోతావరా నువ్వు అని చెప్పి ఇచ్చినట్టే మరి తీసేస్తాడు మన దగ్గర నుంచి. ఇవి జీవిత అనుభవంలో అనేక సార్లు ప్రజల్ని చూసి గమనించి, అనేక సార్లు దేవుని దగ్గర ఆలోచించి పాండర్ చేసి వచ్చిన తలంపులు. ధనము హెచ్చినను దాన్ని లక్ష్య పెట్టకూడదు. లక్ష్య పెట్టావో అది నీ దగ్గర నుంచి పోద్ది. లక్ష్య పెట్టినంతకాలం దేవుని లక్ష్య పెట్టు,
ధనం ఆ టైంకి వస్తుంది, నీకు సహాయం చేస్తుంది, నీ అవసరం తీరుతుంది. దేవుణ్ణి లక్ష్యపెట్టు. ఈ కీర్తనని మనం ఇంకో లైన్ రాసుకుంటే ఎలాగుంటుంది? ధనము హెచ్చినను దాన్ని లక్ష్య పెట్టకుడి, ధనము కన్నా దేవుని లక్ష్య పెట్టుడి. దేవుని లక్ష్య పెడదాం, దేవుడే కారణం. ఆ దేవుడే మన జీవితానికి ఈ ఊపిరి, ఈ ప్రాణం, ఈ షర్టు, ఈ పెన్ను, ఈ ప్యాంటు, ఈ కళబ్దాలు, నువ్వు వేసుకున్న ప్రతిదీ ఇది దేవుని భిక్ష. ధనము హెచ్చిరను దాన్ని లక్ష్య పెట్టం. ఈరోజు అరుడుదైన దైవజ్ఞానంలో ఒకవేళ ధనమే నీ సమస్య ఏమో, తెల్లారు లెగ్గించింది అని అదే నీ ఆలోచన ఏమో, వద్దు. దేవుని దయ, ఆ ఆస్తి చాలా గొప్పది. దేవుని దయ ఉన్నవాడు గొప్ప ఆస్తిపరుడు. ఆ ఆస్తి దేవుడు మీకు దయచేశాడు. ఆయన దయని నమ్ముకుందాం, ఆయన దయనే లక్ష్య పెడదాం, ఆయనే సర్వస్వంగా అందుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేసి మన జ్ఞానోదయం కలిగించడుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.